కొండర్ కొండగ దండు గట్టి ఆహా గుండెలను దండగుచి కొండ కొండగ దండు గట్టి ఆహా గుండెలను దండగుచి అడగడుగును నా నిండి ఉన్న మీ త్యాగాలు అడగడుగును నా నిండి ఉన్న మీ త్యాగాలు బాటల్లో పోరాట పాటలే వస్తాము ఈ కొండ కోణంలో వెన్నలే కురిసేరా ఈ వాగు వంకల్లో కిరటాలే నవ్వులే నిలిసారా ఈ వాగు వంకల్లో కిరటాలే నవ్వులే నిలిసారా. హలో, దొరమాడి గ్రామంలో తెలియజేయండి ఏమనగా ఒక అరగంటలో మలేరియా సినిమా తీసాము చూపించబడను, అందరూ రాంగ్ బజర్ రాగాలని కోరుతున్నామండి. హలో, దొరమాడి గ్రామంలో తెలియజేయండి ఏమనగా అందరు వస్తున్నారు చూస్తున్నారు సినిమా చూస్తున్నారు వెళ్తున్నారు మొబైల్ ఆడవుతుంది అందరు కూడా మంచిది మంచి పని చూపించబడను, అందరూ రాంగ్ బజర్ రాగాలని కోరుతున్నామండి. మన్యం ప్రజా వీడియో దొరమావారి గ్రామకు తెలియజేయండి ఏమనగా ఒక నా పేరు విశ్వమ్మ, నా వయసు 17 సంవత్సరాలు. ఇంతకుముందు వ్యవసాయం చేసేదాన్ని. ప్రస్తుతం నేను మన్యం ప్రజా వీడియోలో విలేకరుగా పనిచేస్తున్నాను. మా యొక్క ఆదివాసుల సమస్యలు పరిష్కరించడానికి నేను ఈ వీడియోలో పనిచేస్తున్నాను. తోటాలు గుండెలను తూట్లు తూట్లు చేసిన పువ్వంటి యౌవనమై సరసాల పాలైనా పువ్వంటి యౌవనమై సరసాల పాలైన చిరునవ్వులతో భరించి ప్రాణాలు అర్పించారు. మా గిరిజనులు ఎక్కువగా ప్రకృతితో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. మా సాంప్రదాయం చాలా పురాతనమైనది. మా తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడ పుట్టి పెరిగాము. మా అడవిలో చెట్లు పుట్టలు మరి ఇవే మేము ప్రకృతి దైవాలుగా మేము భావిస్తున్నాం. మా గిరిజనులు ఎక్కువ ముఖ్య ఆధారమైన వ్యవసాయము అడవులతో ముఖ్య ఆధారం. మాకు ప్రభుత్వం ఎటువంటి సహాయం చేయటం లేదు, అందించలేదు. మేము సాంప్రదాయ పంటలకు బదులు వాణిజ్య పంటలు వేసుకుంటున్నాము. దీనివల్ల ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి మాకు ఏర్పడుతుంది. మా వ్యవసాయం పూర్తిగా మారిపోతుంది. మా గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు ఉండే సాంప్రదాయ పంటలు పండుగల గురించి ఇతర మీడియాలు కానీ మా సాంప్రదాయాలకి ఇప్పటి మార్పు చేర్పు చాలా ఆటంకపరుస్తున్నాయి. ఈ మీడియా ద్వారా మాకుండే సాంప్రదాయ పంటల పండుగల గురించి తెలియజేసుకోవడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది. అదే ఈ గ్రామంలో ఏం జరుగుతుందో ఇతర గ్రామాలకు తెలుస్తుంది కదండి ఆ టైపు. దానివల్ల ఏదో మా ప్రజలు ఏజెన్సీ ప్రజలు ఇలాగ ఉంటారు అలాగ ఉంటారు అని ఆ టైపు వాళ్ళు చెప్పుకుంటారు కదండి. బస్సులు ఏ లేకపోవడం వల్ల పేపర్ మాకు రాకపోవడం వల్ల అసలు ఏ బయట విషయాలు కూడా మాకు తెలియడం లేదనమాట. ఒక గ్రామ సమస్యలు ఇతర గ్రామ సమస్యలు తెలుసుకోవడం వల్ల ఐక్యమత్యంత పోరాడే అవకాశం ఉంది. ఒకసారి ఈ సినిమా చూపించిన తర్వాత వాళ్ళ హక్కులను తెలుసుకుంటారు, పని అధికారులను ఎలా అడగాలని తెలుసుకుంటారు. హలో, మన్యం ప్రజా వీడియో తరఫు తెలియజేయండి ఏమనగా మీ గ్రామం వచ్చి ఉన్నాము, అందరూ త్వరగా వచ్చి మయోరేగిన సినిమా చూడగలగని కోరుతున్నాము. ఈ సినిమా ఎక్కడ తీసింది కాదు, మీ గ్రామం తీసాము, అందరూ వచ్చి దయచేసి త్వరగా చూడగలగని కోరుతున్నాము. హలో, దొరమావి దొరమావి గ్రామపై అందరికి మన్యం ప్రజా వీడియో తరఫున అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము అటతిగల వనంతరంలో ఉంటాము, సామాజిక వీడియో విభాగం అని చెప్పి స్టార్ట్ చేసామండి. మేము మొత్తం 10 మంది పనిచేస్తాం జరుగుతుందండి. అలాగే ఈ సినిమా చేయటం ద్వారా ప్రజల్లో చైతన్యం వచ్చి ప్రజల సమస్యలు పరిష్కారం కొరకు ప్రయత్నం జరుగుతుంది. దీని ద్వారా సమస్యలు ఏమైనా తెలుస్తుంది మనకి. సరే, సినిమా మొదలు పెడుతున్నామండి. అంటే ఎదురొచ్చి రావడం తెలుస్తుంది, అదే ఎందుకు వస్తుంది జ్వరం, ఇది మలేరియా జ్వరమే అనుకుంటున్నా. అది నమ్మకం మాకు, మా తాత తండ్రుల నుంచి ఉగ్గు పాలలో పెరిగిన మందులు. ఏమన్నా మందులు ఉన్నాయా?
మలేరియాకి మందులు ఉన్నాయండి. ఇవి మనకు అనుకూలంగా డబ్బు పెట్టి కొనని పదార్థాలు, చెట్లు మొక్కలు వేర్లు దుంపలు కాయలు మొదలైన పదార్థించి తీసి తీసిన స్లైడ్ను 3 రోజుల్లోగా పిహెచ్సికి అందించాలి. మరలా వెంటనే తెలియపరచాలి. మీ గ్రామంలో సంవత్సరానికి 2 సార్లు మలతెన్ స్క్రీనింగ్ తప్పనిసరి చేయించుకోవాలి. మీ గ్రామానికి ప్రభుత్వ అధికారులు ఎవరైనా వస్తే ధైర్యంగా మాట్లాడాలి. చర్చ ఇద్దాం, చర్చ కింద. ఎందుకంటే సినిమా ఎలా ఉంది, సినిమా నచ్చిందా నచ్చలేదా, ఏమైనా మార్పు అనిపిస్తే బాగుంటుందా, మీకు ఏం అర్థమైంది, ఏం తెలిసింది సినిమా ద్వారా, స్టార్ట్ చేద్దామండి. మీరు వస్తాం మైక్ పట్టుకొని. ఎలా అన్ని మార్పు తీసుకొస్తా ఉంటారు, వాళ్ళు కూడా ఉండాలి, మనం చెప్పినాను కదా, వాళ్ళు కూడా తెలుసుకుని మార్చుకుంటే గేమా కొంచెం బాగుపడుతుంది. మరి ఈ సినిమాల ద్వారా కొన్ని కొన్ని మరి ఇటువంటి మెడికల్ షాపుల గురించి కూడా మేము తెలుసుకున్నామండి. మురుగుంటలు లేకుండా ఉండాలనేసి ఒక విధంగా మీరు పరోక్షంగా చూపించగలిగారు. మార్పు అనేది ఖచ్చితంగా వస్తుందండి, ఎందుకంటే ఇటువంటి వేయడం వలన ప్రజల్లో చాలా మార్పులు వచ్చి మెయిన్ గ్రామాన్ని శుభ్రం చేసుకోవడం అనేది ప్రజల్లో వస్తుందండి. ఈ మీడియా ద్వారా మా ప్రజల్లో మార్పు వస్తుందని మేము అనుకుంటున్నాం. ఈ వీడియో ద్వారా మా గిరిజనులో ఉండే సమస్యలను ఒక ఫిలింలో చిత్రీకరించి తిరిగి వారికి తెలియపరచడంలో మాకు చాలా ఆనందంగా ఉందండి. మొన్నటిసారి ఇలాగా నేను చెప్పినవన్నీ వచ్చేయడం చాలా సంతోషమైంది. దీని ద్వారా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి పై అధికారులను ఒత్తిడి తీసుకొస్తాం. హలో, దొరమావి గ్రామ ప్రజలకు, పిల్లలకు, పెద్దలకు, ఆడవారికి, మరి అందరికీ సినిమా చూసినందుకు మన్యం ప్రజా వీడియో తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మన్యం ప్రజా వీడియో తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కొండ కొండగా దండు గట్టి ఆహా గుండెలను దండగుచి, కొండ కొండగా దండు గట్టి ఆహా గుండెలను దండగుచి, అడగడుగును నా నిండి ఉన్న మీ త్యాగాలు, అడగడుగును నా నిండి ఉన్న మీ త్యాగాలు, బాటల్లో పోరాట పాటలే వస్తాము, ఈ కొండ కోణాల్లో వెన్నలే కురిసేరా, ఈ వాగు వంకల్లో కెరటాలే నవ్వులే నిలిసారా, ఈ కొండ కోణాల్లో వెన్నలే కురిసేరా, ఈ వాగు వంకల్లో కిరటాలే నవ్వులే నిలిసారా, ఈ వాగు వంకల్లో కిరటాలే నవ్వులే నిలిసారా.